నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మనకు రావాల్సిన డబ్బు రావాలన్నా, మనం ఇంకొకరికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలన్నా ఏంటి పరిష్కారం? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ సొల్యూషన్ చూపిస్తుందా? ఎస్, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలా విషయాల గురించి సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నారు. సో చాలా మంది అప్పు చేస్తుంటారు, ఆ అప్పు తీర్చలేక కష్టపడుతుంటారు. సో మనకు రావాల్సిన డబ్బు మనకు రాకుండా పోతుంది, అది వసూలు చేయడం ఎలా, మనం ఇంకోరికి కట్టడం ఎలా, దీని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. చూడండి, మనకు రావాల్సిన అమౌంట్ రావాలి అన్నా, మనం ఎవరికైనా ఇవ్వాల్సిన అమౌంట్ మనం ఇవ్వాలి అన్నా కూడా ఫస్ట్ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ హెవీగా ఉండాలంటే హైలో ఉండాలండి. అంటే మనందరం ఫస్ట్ మన బేసిక్స్ అండి, రూట్స్ ఒకసారి అర్థం చేసుకోవాలండి. హరిత గారు, మనందరం ఎవరండి? ఆత్మస్వరూపుడు. ఓకే, మీ పేరు హరిత. మీ పేరు హరిత, మీరు కాదు హరిత. అంటే ఇక్కడ మనం ఎవరం యాక్చువల్, హూ యు ఆర్, రమణ మహర్షి ఇదే అంటారండి. నువ్వెవరో ఫస్ట్ నువ్వు తెలుసుకుంటే నీకు అన్ని ప్రశ్నలకు జవాబులు వస్తాయంటారు. అంటే ముందుగా మనం ఎవరో, మనం ఆత్మస్వరూపులం అండి. ఓకే, సైంటిఫిక్గా చెప్పాలంటే ఎనర్జీ, మన శక్తి ఎక్కువగా ఉంటే మనకి ఇవ్వాల్సి నుంచి మనీని మనం ఫాస్ట్గా ఆకర్షించుకోవచ్చు. మన శక్తి ఎక్కువగా ఉంటే మనం మనీ కూడా సంపాదించుకొని మనకి ఇవ్వవలసిన వారికి ఇవ్వచ్చు. ఇక్కడ ఒకటి, మనం మనీ మ్యాగ్నెట్గా మారాలండి. ఎవరికైతే ఇక్కడ చూస్తున్నారో, ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో, అందరూ కూడా ఎవరికైతే మనీ కావాలి అంటే వాళ్ళ లైఫ్లోకి మిరాకిల్స్ రావాలంటే అందరూ కామెంట్ సెక్షన్లో మిరాకిల్స్ మిరాకిల్స్ ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మిరాకిల్ అని ఎంటర్ చేయడం వల్ల? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మిరాకిల్స్ అనేది ప్రథమని ఎంటర్ చేయనప్పుడు వాళ్ళ లైఫ్లో మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. ఏదైనా ఒక మిరాకిల్ రావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఏమనుకుంటారు, నాకు ఒక్క ఛాన్స్ వస్తే నేను చూపించుకుంటాను, నేను ఏంటో నిరూపించుకోనుకుంటారు కొంతమంది. ఎస్పెషల్లీ సినీ ఫీల్డ్లో కూడా అంటారు, ఒక్క ఛాన్స్ అంటారు కదా. ఆ ఒక్క ఛాన్స్ ఎవరిస్తారంటే యూనివర్స్ ఇస్తుంది. విశ్వం మీకు ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది. ఎప్పుడు? అడుగుతూనే ఇస్తుంది. అడగనేది అమ్మాయిని అన్నం పెడుతుంది అండి హరిత గారు, పెట్టే కదా. యూనివర్స్ని కూడా అడగాలి. ఏం అడగాలి, మీకు ఏం కావాలి? ఫస్ట్ నాకు రావాల్సిన అమౌంట్ రావాలి, లేదా ఇవ్వవలసిన అమౌంట్ ఇవ్వాలి. ఓకే, సో మీరు ఫస్ట్ మీ యొక్క ఎనర్జీని పెంచుకోవాలండి. అయితే అఫిర్మేషన్స్ ఉంటాయండి. అంటే రావాల్సిన అమౌంట్కి అఫిర్మేషన్ ఉంటుంది, ఇవ్వవలసిన అమౌంట్కి అఫిర్మేషన్ ఉంటుంది. బట్ అఫిర్మేషన్ కంటే ముందుగా నేను ఏమంటారంటే, ఒకటి మెడిటేషన్ చేయమంటారు. ఆ మెడిటేషన్ కూడా చాలా రకాలైన ధ్యాన పద్ధతులు ఉన్నాయి. బట్ ఏ ధ్యానం అయితే మిమ్మల్ని ఎన్రిచ్ చేస్తుందో, అంటే ఉన్నతంగా తీసుకెళ్తుందో, ఎప్పుడైతే మీ మనసు అనేది చాలా ఫాస్ట్గా రిలాక్స్గా వెళ్ళిపోవాలండి. ఎందుకంటే అక్కడ నుంచే కదండి ఆలోచన వెళ్ళేది. ఇంకొకటి, మనం అందరం ఎవరు ఆత్మస్వరూపులుగా, మనం రోజు ఆహారం తీసుకుంటాం. దేనికి ఇస్తున్నాం? మన బాడీకి ఇస్తున్నాం. మనం తీసుకోవట్లేదు. మనం తీసుకునేది ఏంటి అంటే ప్రశాంతమైన మనసుతో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటామండి. ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క పవర్ ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు దేన్నైనా ఆకర్షించుకుంటారు. వారు మనీ అయస్కాంతంగా, మనీ మ్యాగ్నెట్గా మారిపోతారు, మనీని ఆకర్షించుకుంటారు. అదేవిధంగా, సార్ ఆల్రెడీ నాకు తెలియట్లేదు, ఇమ్మీడియట్గా సొల్యూషన్ కానీ కొంతమంది అంటారు. అయితే నేనేమంటారంటే, నాకు ప్రాక్టీస్కు టీటర్ స్టేట్ మెడిటేషన్ నేర్పిస్తానండి. ఆ టీటర్ స్టేట్ మెడిటేషన్ వెళ్ళిన తర్వాత నేనేం ఫస్ట్ ధ్యానం చేసి అఫిర్మేషన్ రాయమంటాను. ఒకవేళ ధ్యానం చేయకుండా అఫిర్మేషన్ రాస్తే ఉదయం నిద్రలేచినప్పుడు కానీ రాత్రి పడుకునే ముందు అఫిర్మేషన్ రాయమంటారు. అదే ఒక ధ్యానం చేసి అఫిర్మేషన్ రాస్తే ఏమవుతుందంటే, ఆల్రెడీ ధ్యానం ద్వారా ఏం చేసుకున్నాం, పవర్ని గెయిన్ చేసుకున్నాం. ఆ పవర్తో మీరు ఏం చేసుకోవాలి, సపోజ్ మీరు ఒక పర్సన్కి అమౌంట్ ఇవ్వాలి, నేను ఎంతైతే అమౌంట్ ఉందో ఆ పర్సన్కి ఇంత అమౌంట్ తిరిగి ఇచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత చెప్తూ మనసులో మెంటల్ పిక్చర్ ఏం చేసుకోవాలంటే, మీరు ఇచ్చినట్టుగా భావించాలి. మీరు అంటారు, సరే ఇచ్చినట్టుగా ముందు భావించాలి. ఎస్, నేను ఎందుకంటానా, కొంచెం వినే వాళ్ళకు వింతగా అనిపిస్తుంది. ఎస్, ఫస్ట్ ఏదైనా ఒక వింత అంత ఎందుకండి హరిత గారు. ఓకే, ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్దామండి. ఓకే, ఒక ఫోన్లో నేను ఏంటన్నాను, నేను అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్తో నేను మాట్లాడుతా అన్నాను. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, నేను మీకే కదా అప్పుడు నేను చెప్తే, ఆ 50 ఇయర్స్ బ్యాక్ నేను ఇదే విషయాన్ని చెప్పాను అనుకోండి, ఆ వినే వాళ్ళకి ఎలా ఉంటుందండి? వింతగా విచిత్రంగానే ఉంటుంది. బట్ ఇప్పుడు దాన్ని నమ్మారు. ఒకప్పుడు అది ఒక మ్యాజిక్, బట్ ఇప్పుడు సైన్స్. ఇప్పుడు నేను చెప్పేది కూడా కొంతమందికి మ్యాజిక్ లాగా ఉండొచ్చు, బట్ ఒక 50 ఇయర్స్ తర్వాత ఏమనుస్తుంది అంటే, ఎస్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటిది. బట్ ఎవరు ఓపెన్గా వచ్చేసేసి నేను ఇది చేస్తారని ఎవరు చెప్పరండి. వారు ఫాలో అవుతారు, వారు సక్సెస్ అవుతారు. బట్ సుమన్ టీవీ వ్యూస్ కోసం, ఓకే, మనందరం కూడా నేర్చుకుని అందరూ కూడా బాగుండాలి. అందుకోసమే రౌండప్ బన్ అండి. అసలు యాక్చువల్లీ సబ్జెక్ట్ ఎక్కువ ఫేమస్ అయింది మాత్రం రౌండప్ బన్ అండి. 2006-2007 సమయంలో తను ఎంతగానో తన జీవితం కూడా, ఇప్పుడు ఎంత చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ చాలా మందికి కూడా అలాంటి ఇష్యూతో సఫర్ అయిన వాళ్ళే. వారికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఇద్దామన్న ఉద్దేశంతో ఒక పుస్తకాన్ని, ఒక మూవీని తీసుకుని వచ్చింది. ఆ మూవీ పేరు సీక్రెట్, ఆథర్ పేరు రౌండప్ బన్. తర్వాత చాలా ఫేమస్ అయింది. ఎస్పెషల్లీ ఈ 2-3 ఇయర్స్ మధ్యలో, ఇప్పుడు కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత
చాలామంది ఈ టెక్నిక్ ఉపయోగించుకొని ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళారండి. బట్ కొంతమంది చూస్తే డౌన్ఫాల్ అయ్యారు, ఎందుకంటే రైట్ గురువు లేకపోవడం వల్ల. చూడండి, సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో నేర్చుకోవడం, ఆ రైట్ గురువు దగ్గర నేర్చుకుంటే రైట్ ప్రాక్టీస్ చేయడం అనే రిజల్ట్స్ వస్తాయి. సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారండి, సబ్జెక్ట్ చెప్పడంలో ఏమీ లేదు, బట్ ప్రాక్టీస్ చేయించడం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ మీరు ఏ విధంగా చెప్తారు మరి? అందుకోసం ఏం చేస్తామంటే, ఈ ఫ్రీ డెమో క్లాస్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఫ్రీ డెమో క్లాస్ అనేది ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. ఆ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమే ఫ్రీ అండి, దీనికోసం ఏమి కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీమే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత నచ్చితే నేను ఫస్ట్ నేను డైరెక్ట్ ఎప్పటి దగ్గర నుంచి మనీ తీసుకొని, ఫస్ట్ నా యొక్క ప్రిన్సిపల్ ఒకటే అండి, ఫస్ట్ ఇవ్వు నచ్చితే తీసుకో, అంతేగాని ఫస్ట్ మనీ తీసుకొని చెప్పడం అంటూ నాకు ఎప్పుడు లేదండి. ఫస్ట్ నేను డెమోనే ఇస్తాను, ఫ్రీ డెమో ఇస్తాను. ఆ డెమో 6 డేస్ డెమో నచ్చితే క్లాసెస్ కంటిన్యూ అవుతుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. రమ్మని నేను ఎప్పుడు ఎవరిని బలవంతం చేయను. వాళ్ళు నిజంగా అది నచ్చి, వాళ్ళు నిజంగా వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా రమ్మంటాను. సో ఇంకొకటి, మనం ఇది టాపిక్లో అన్నట్టుగా మరి ఏదైనా అఫర్మేషన్ ఉందా అని అంటారు. సో నేను ఒక పర్సన్కి ఎక్స్ అనే పర్సన్కి మనీ ఇవ్వాలి, నేను ఎక్స్ అనే పర్సన్కి ఇంత అమౌంట్ తిరిగి ఇచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత చెప్తూ మనసులో పిక్చర్ మరి ఎలా ఇస్తారు? గూగుల్ పే ఇస్తారా, ఫోన్పే ఇస్తారా, నెట్ బ్యాంకింగ్ చేస్తారా, క్యాష్ ఇస్తారా, ముందు భావించడు. భావన అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే అఫర్మేషన్ ఊహించుకోండి, ఆ ఊహలు నిజం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఒక అమౌంట్ మీకు రావాలనుకుంటున్నారు. సో ఒక పర్సన్ నుంచి మీకు రావాలి అమౌంట్. సో ముందుగా ఎన్నోసార్లు మనీ అతనికి ఇవ్వకపోయేసరికి ఏంటి నెగిటివ్, అతను వేస్ట్ పర్సన్, ఎప్పుడు కూడా మనీ ఇవ్వడు, తీసుకుంటాడు కానీ ఇవ్వడు అనేసి ఒక నెగిటివిటీగా వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. ఇలా పర్సన్ ఎందు నెగిటివ్ భావన బలంగా ఉంటే అతని నుంచి మనీ రాదండి. ఎప్పుడైనా సరే ఒకవేళ అతనికి అర్జెంట్గా తీసుకుని ఉండొచ్చు గాక, బట్ ఎప్పుడైతే మన మనసులో అతను ఎందుకు పాజిటివ్గానే ఇస్తాడు ఒకవేళ అని భావన ఉంటే అతని నుంచి కాకుండా యూనివర్స్ ఏం చేస్తుంటే ఇంకొక పర్సన్ నుంచి కూడా ఇస్తుంది మనీ. ఏదో రకంగా వస్తుంది అందరికి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే అతను ఎందుకు పాజిటివ్ భావన ఉంటే అతను 2 రూపీస్ ఇవ్వాలనుకుంటే ఇంకొక ఆపర్చునిటీ వచ్చి 10 రూపీస్ ఆపర్చునిటీ వస్తుంది. నేను అడగొద్దా అంటే అడగండి, జెంటిల్గా అడగండి. తప్పిస్తే అతను ఇస్తేనే నా ఫ్యామిలీ నడుస్తుంది, అతను ఇస్తేనే నా ముందుకెళ్తాను అలాంటి భావన పక్కన పెట్టుకుని చూడండి. ఇక్కడ నుంచి అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుందండి. మీ 2 హ్యాండ్స్ తీసుకెళ్ళి అతన్నే పట్టుకుంటే మనం మిస్ అయిపోతాం ఇక్కడ, సేమ్ లైక్ దట్. అందుకోసమే ఒక హ్యాండ్ ఇట్లా పట్టుకొని ఇంకొక హ్యాండ్తో అబండెన్స్ ఆఫ్ మనీ ఆపర్చునిటీస్ మనం చూస్తే అండి హరిత గారు, డెఫినెట్గా మనీని ఆకర్షించుకుంటామండి. సో ఏదైనా సాధ్యమే, సాధ్యమే. డబ్బు మీరు ఒకరికి ఇవ్వాలన్నా, మీకు రావాల్సిన డబ్బు రావాలన్నా అది లా ఆఫ్ అట్రాక్షన్తో సాధ్యం అంటున్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. చూసారు కదా, మీరు గనక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ విశ్వం విజయ్ గారివి వినాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మాక్సిమం అంటే సార్, అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్టులో. అంటే నేను డబ్బు కూడా సార్ 170,000 ఖర్చు పెట్టాను సార్, ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు కానీ, అనంతకృష్ణ స్వామి కానీ వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళాను, నేర్చుకున్నాను, కానీ వచ్చేస్తుంది. అందరు చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరు ఏమంటారంటే, నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 2 మెంబర్స్ కలిసాను సార్, నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే, ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.